వార్తల్లోకి తిరిగి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధన కోసం చేపట్టిన ఉద్యమంలో న్యాయవాదులు కూడా భాగస్వాములయ్యేందుకు కార్యాచరణను రూపొందించినట్లు వైసీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు పోలూరి వెంకటరెడ్డి తెలిపారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెంకటరెడ్డి ప్రత్యేక హోదాపై ఎన్నికల్లో టీడీపీ బీజేపీ చేసిన తప్పుడు ప్రచారంపై నిప్పులు చెరిగారు. అధికారం కోసం అమలు కాని హామీలు గుప్పించిన ప్రభుత్వం తీరును ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రత్యేక హోదా యొక్క ఆవశ్యకతను వివరిస్తామని అన్నారు. మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే బాధ కలుగుతూ ఉంది. కారణం ఏంటంటే 3 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, కేంద్రంలో బీజేపీ పార్టీ, ఈ 2 పార్టీలు కూడా ఆ రోజున ఎన్నికల సమయంలో అయితేనేమి, పార్లమెంట్లో అయితేనేమి, ఈ రాష్ట్రానికి సంబంధించి, ఈ రాష్ట్ర యువత విద్యార్థులకు సంబంధించి ఉద్యోగావకాశాలు కల్పించే విధంగా, పరిశ్రమలు స్థాపించే విధంగా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి బీజేపీ చెప్పింది, తెస్తామని చెప్పి తెలుగుదేశం చెప్పింది. కానీ ఈ రోజున ఈ 2 పార్టీలు యూటర్న్ తీసుకుని ఈ యొక్క రాష్ట్రాన్ని అధోగతి పనిచేసినటువంటి పరిస్థితి, విద్యార్థుల కంట కన్నీరు కారుతూ ఉంది, యువత బాధపడతా ఉన్నారు. అలాగే అధికారంలోకి వచ్చే ముందు, అది ఎన్నికలు జరిగే ముందు, ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. అలాగే ఒకవేళ ఉద్యోగం లేకపోతే నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజున ఆ మాట నిలబెట్టుకోలేని పరిస్థితి. ఈ సందర్భంగా మేము గుంటూరు జిల్లా న్యాయవాదులు, మరి ఈ యొక్క ప్రత్యేక తరగతి హోదా ఆంధ్ర రాష్ట్రానికి అవసరం తప్పకుండా బీజేపీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీ దీన్ని సాధించే పరిస్థితి ఉండాలి. కానీ ఈ 2 పార్టీలు ఈ యొక్క రాష్ట్ర ప్రజల్ని అన్యాయం చేస్తూ ఉంది, రాష్ట్ర యువతని అన్యాయం చేస్తూ ఉంది. దీనికి సంబంధించి స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి న్యాయవాదులు మళ్ళీ ఈ యొక్క ప్రత్యేక హోదా తరగతి సాధించడం కోసం మరి ఈ రోజున న్యాయవాదులు ఇక్కడ సమావేశమై 13 జిల్లాలకు చెందినటువంటి న్యాయవాదులతో మళ్ళీ సమావేశమై భవిష్యత్ కార్యాచరణ రూపొందించి ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ ప్రత్యేక తరగతి హోదా ఉద్యమానికి మద్దతుగా, అంతేకాకుండా ప్రతి జిల్లాలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పాల్గొన్నా కూడా న్యాయవాదులు పాల్గొనే విధంగా అన్ని జిల్లాలలో కార్యాచరణ రూపొందించి తద్వారా ఒక జేఏసీని ఏర్పాటు చేసి న్యాయవాదులు ఈ యొక్క ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రవేశపెడుతున్న పథకాలను ఆర్ఎంపీ వైద్యులకు కూడా వర్తింపచేయాలని ఆర్ఎంపీ డాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజా సిద్ధార్థ విజ్ఞప్తి చేశారు. మంగళవారం అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామాల్లోని నిరుపేదలకు అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్న తమకు ప్రభుత్వం మరింత చేయూతనిచ్చి ఆదుకోవాలని రాజా సిద్ధార్థ కోరారు. ఈ సమావేశంలో 13 జిల్లాల కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. ఆర్ఎంపీస్ అండ్ బిఎంపీస్ అనుభవ వైద్యుల సంఘాల సమాఖ్య గత 50 సంవత్సరాలుగా గుర్తింపు కోసం పోరాడుతున్న విషయం మీ అందరికీ తెలుసు. గతంలో ఉన్నటువంటి గవర్నమెంటు గుర్తించి ట్రైనింగ్ ఇచ్చి జరుగుతున్నటువంటి సందర్భం దురదృష్టవశాత్తు ట్రైనింగ్ ఆగిపోవడం, మళ్ళీ కొత్త గవర్నమెంట్ రావడం, ఆంధ్ర ఈడిపోవడం జరిగింది. అక్కడి నుంచి కూడా మేము చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉన్నాం. వాళ్ళు గుర్తిస్తానే అంటున్నారు, మేనిఫెస్టోలో పెట్టారు, కానీ కార్యక్రమం అనేది దూరం అవుతూనే ఉంది. యెస్టర్డే చంద్రబాబు నాయుడు మేము కలవడం, ఆయన తప్పకుండా ఈ సమస్యను పరిశీలిస్తారని చెప్పడం, అలాగే మా 21వ వార్షిక మహాసభకు రావ వస్తానని చెప్పడం, అలాగే డైరీ ఆవిష్కరణ కూడా జరగడం జరిగింది. రిక్వెస్ట్ చేస్తున్నా, అలాగే ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నా, డెఫినెట్గా మమ్మల్ని గుర్తించబోయినట్లయితే తప్పు మీదే అవుతుంది, మా దారి మేము చూసుకోవాల్సి వస్తుందని చెప్పి నేను తమ ద్వారా హెచ్చరిస్తున్నా. అట్లాగే నా కమిటీలో ఉన్నటువంటి మా జనరల్ సెక్రటరీ
కర్రెల గణపతిరావు గారు, అలాగే అనంతపురం నుంచి ప్రసాద్ గారు, మా టీం మొత్తం అంతా 13 జిల్లాల నుంచి వచ్చాం. మీ వీళ్ళందరితో కూడా మీరు డైరీని ఆవిష్కరణ చేసే విధానం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయండి, ప్రతి ఎన్నికల్లో పట్టు బిగించండి, గ్రామ కమిటీ సభ్యులకు సూచించిన హోంమంత్రి చినరాజప్ప. డైల్ యువర్ ఆర్ఎంకు వచ్చిన ఫిర్యాదులపై స్పందిస్తాం, ప్రజలకు మెరుగైన సేవలను అందించడంలో ముందుంటాం, ఆర్టీసీ ఆర్ఎం శ్రీహరి. ఇవి ఈరోజు వార్తలోని విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.